ఇప్పుడు ఒక మిత్రుడు వస్తే కాసేపు చర్చించిన తర్వాత దాని సారం ఊరికి రికార్డ్ చేస్తున్నా. శాస్త్రము సాంప్రదాయం ఈ రెండు పదాలకు సంబంధించిన వ్యత్యాసం అంతే. సాంప్రదాయంలోనూ ధ్యాన పద్ధతులున్నాయి, శాస్త్రంలోనూ ధ్యాన పద్ధతులున్నాయి. కానీ శాస్త్రము సమస్త ప్రాణకోటికి సంబంధించింది, సాంప్రదాయము ఎక్స్క్లూజివ్ మనుషులకి, అందులో కొందరు మనుషులకు సంబంధించింది. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారిది ఒక సాంప్రదాయము, జీరస్వామి వారిది ఒక సాంప్రదాయము, ఇషా వారిది ఒక సాంప్రదాయము, ఇస్లాం ఒక సాంప్రదాయం, ఆ తర్వాత క్రిస్టియనిటీ ఒక సాంప్రదాయం, జుడాయిజం ఒక సాంప్రదాయం, బుద్ధిజం ఒకప్పుడు శాస్త్రం ఇప్పుడు సాంప్రదాయం, జైనిజం ఒకప్పుడు శాస్త్రం ఇప్పుడు సాంప్రదాయం. సో ఎక్కువ మంది కూడగట్టి అందరినీ లిబరేట్ చేయాల్సిన అవసరం లేదు. సాంప్రదాయంలో లిబరేషన్కి ఇంపార్టెన్స్ లేదు. చేయడం ద్వారా మనిషి పొందే తృప్తి, పాపపుణ్యాలు, దాంతోపాటు ఒక మంచి మనిషిగా బతకడానికి నువ్వేం చేయాలనే డైమెన్షన్స్ మాట్లాడితే సాంప్రదాయం. శాస్త్రం అన్నది అసలు పక్కవాడికి సంబంధం లేదు. సాంప్రదాయం ఏం చెప్తుంది? నువ్వు ఇది 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 చేస్తే తద్వారా నీకు ఫలితం, ఫలశ్రుతి వస్తుంది, అట్లా తృప్తి వస్తుంది. సాంప్రదాయంలో జ్ఞానానికి ఇంపార్టెన్స్ లేదు, శాస్త్రంలో జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఉంది. సాంప్రదాయంలో లిటరేచర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ శాస్త్ర గ్రంథాల మీద వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ప్రతి శాస్త్ర ప్రతి సాంప్రదాయానికి ఒక గ్రంథం ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాలైనా సాంప్రదాయాన్ని మారడానికి వీల్లేదు. పరంపరలు, నెక్స్ట్ పరంపరలో వచ్చే వాళ్ళంతా ఆ మూల సిద్ధాంతాన్ని వాళ్ళ గురువు గారు ప్రవచించింది ఎవరు క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలి, అది అనివార్యం. సో సాంప్రదాయం ఉన్న చోట విధి విధానాలు ఖచ్చితంగా ఉంటాయి, నియమాలు ఖచ్చితంగా ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి. గురువు శిష్యుడు, అట్లాగే శిష్యుల్లో ప్రశిష్యులు, మూల ముఖ్యమైన వాళ్ళు, ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు, ఇట్లాంటి తేడాలు ఉంటాయి. సాధనకి ఇంపార్టెన్స్ ఉంటుంది, అన్నిటికంటే మించి భక్తికి, క్రతువుకి ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటన్నిటికీ నువ్వు అనుభవించే తృప్తికి సంబంధం ఉంటుంది. శాస్త్రం అన్నది వీటికన్నిటికీ అతీతం. ఇప్పుడు సాంప్రదాయానికి శాస్త్రానికి ఒక చిన్న తేడా ఎట్లా చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హోమం చేశాడు, చాలా మంచి పండితుల్ని పిలిచాడు, క్రతువు చాలా బాగా జరిగింది, ఏ అవాంతరాలు రాలేదు, ఆవు నెయ్యి వాడాడు, ఆ తర్వాత మంచి గడ్డి పరకలు వాడాడు, తర్వాత మంచి చేనేత బట్టలు వాడాడు, ఆ తర్వాత మంచి భోజన ఫలహారం వితరణ జరిగింది. ఇవన్నీ చేసిన కారణంగా తర్వాత పూజారికి మంచి సంభావన ఇచ్చాడు, అతను చక్కగా ఆశీర్వచనం చెప్పాడు, తద్వారా నేను తృప్తిగా ఉన్నాను, అంత చక్కగా జరిగింది, చాలా సాటిస్ఫైడ్. శాస్త్రంలో నువ్వు తృప్తిగా ఉండడం నీ స్వభావం అంతే, చేయడానికి సంబంధం లేదు. సాంప్రదాయంలో కర్త నిరంతరం పరిపుష్టమవుతున్నాడు, శాస్త్రంలో కర్తకి అసలు కర్త యొక్క అంతము శాస్త్రం. నిజమైన ఆధ్యాత్మికత అంటే కర్తాభావన పోవడం. సాంప్రదాయంలో కర్తాభావాన్ని పాలిష్ చేయడం, నిరంతరం పాలిషింగ్ ద డూయర్, ఇంకా బాగా చేయి, ఇంకా మంచిగా చేయి, ఇంకా అందంగా చేయి, నచ్చే విధంగా చేయి, ఇంకా శ్రద్ధగా చేయి, ఇంకా భక్తితో చేయి, ఇదంతా సాంప్రదాయంలో ఉంటుంది. శాస్త్రంలో ఒకటే ఉంటుంది, అసలు చేస్తున్న భావన వదిలి, బాత్ కథం హోగే. సాంప్రదాయానికి బౌండరీస్ ఉన్నాయి, దేశకాలమాన పరిస్థితులు దాని మీద ఆధారపడి ఉంటాయి. సాంప్రదాయానికి పుట్టుకుంది, శాస్త్రానికి పుట్టుక లేదు. శాస్త్రం నిరంతరం పుడుతుంది, నిరంతరం మరణిస్తుంది. ఎవరిలో పుట్టిందో వాళ్ళలో సజీవంగా ఉంటుంది. శాస్త్రం ఒకసారి పుట్టి దాన్ని మరణించకుండా చూసే వాళ్ళ సంఖ్య ఉంటుంది. శాస్త్రంలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ వాడి ఆనందం కండిషనల్. శాస్త్రంలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నట్టు కనబడ్డు, ఎందుకంటే వాడు అన్కండిషనాలిటీలో ఎంటర్ అవ్వడానికి వాడు చాలా అగచాట్లు పడతాడు. అంటే ఏదో ఒక ఆధారం చేసుకొని నిలబడ్డం వేరు. సాంప్రదాయానికి శాస్త్రానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సు పోతుంది, బస్సు బాగా కదులుతుంది అనుకో, పైన ఒక రాడ్డుకి తాళ్ళు వేలాడదీస్తారు, దాన్ని పట్టుకున్నవాడు కింద పడ్డు. శాస్త్రం అది, సాంప్రదాయం అది. శాస్త్రం అంటే నువ్వు దేన్ని పట్టుకోకుండా నిలబడాలని ట్రై చేస్తున్నావు, అందుకని కష్టం. కానీ కొంతకాలం ట్రై చేస్తే కండక్టర్ శాస్త్రం పట్టుకున్నవాడు, వాడు దేన్ని పట్టుకోడు, అట నడుస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. వాడికి ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది. శాస్త్రంలో ఒక సహజ సామరస్యము, సాంప్రదాయంలో ఒక ఎన్ఫోర్స్డ్ సామరస్యం ఉంటుంది. కానీ రెండు మనిషికి అవసరం. అంటే
కరెక్ట్. ఏ సిద్ధాంతమైనా ఒక్క మైండ్లోనే ఒరిజినేట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ తయారు చేయాలన్న ఆలోచన ఒకటేసారి 100 మందికి రాదు, ఒక్కడ ఒక్కడి మనసులోనే పుడుతుంది. ఏ థాట్ అయినా ఒక మనిషి యొక్క మైండ్లో ఒరిజినేట్ అవుతుంది, అది క్లియర్. అప్పుడు అది సజీవంగా ఉంటుంది. అది ఎవరికైనా అందిస్తున్నప్పుడు అక్కడ పద్ధతులు నియమాలు ఏముండవు, శాస్త్రము శాస్త్రంగా చెప్పబడుతుంది. అట్లా కాకుండా ఒకటేసారి ఇప్పుడు నేను పెయింటింగ్ వచ్చు, నాకు నీకు పెయింటింగ్ నేర్పించాలనుకున్నా, రోజంతా నడుస్తుంది విషయం. ఇప్పుడు హఠాత్తుకు 1000 మంది వచ్చి జాయిన్ అయ్యారనుకో, ఇప్పుడు 6 గంటలకు రండి. కొందరు సీనియర్స్ బాగా వేస్తున్నారు, మీరంత ఇటు పక్కకి వెళ్ళండి. కొందరికి ఎంత ట్రై చేసినా రావడం లే, మీరు ఇటు పక్కకి వెళ్ళండి. అది ఓకే, అంటే ఈ డివిజన్ చేసి కోర్స్ కింద తీసుకొస్తారు. అట్లా ఇప్పుడు ఏదన్నా ఒక పూజ చేశారనుకో, క్రతువు చేశారనుకో, ఒక పుస్తకాన్ని అనుసరిస్తారు, దాంట్లో ఒక ఆర్డర్ ఉంటుంది, క్రోనాలజీ ఉంటుంది, దానివల్ల నీకు తృప్తి ఉంటుంది. శాస్త్రంలో ఏ ఆర్డర్ లేదు, క్రోనాలజీ లేదు, నీ మూలస్థితి రాబాయి, నువ్వు ప్రశాంతంగా ఉండడం నీ మూలస్థితి. ఏదో అది నీలోనే ఉంది, సాంప్రదాయంలో నీ ఆనందం వేరే చోట వెతకలాడాలి. ఏదో చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏదో చేస్తే నువ్వు తృప్తిని అనుభవిస్తావు, ఏదో చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది, ఏదో చేయకపోతే నీకు పాపం వస్తుంది. ఇవన్నీ లింక్ కండిషనల్స్. అంటే నాకు అనిపించింది ఏంటంటే, సాంప్రదాయం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మతం ఉన్నది అనుకోండి, ఏదైనా ఒక మతం, దేవుడు పుట్టిగానే మొత్తం అంతటా దేవుడు ఉన్నాడని మొక్కమంటే ఎవరు మొక్కరు. కాకపోతే ఒక ఏదో ఒక రూపం ఇచ్చి ఒక రాయిని చూపెట్టి ఈయన దేవుడు అన్నప్పుడు అందరు మొక్కుతారు. అంటే ఇట్లా సాంప్రదాయం పుట్టింది అనుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పింది నేను చెప్తున్నది కూడా, అంటే నీవు దేని ఆధారం లేకుండా మూల స్థితిని పట్టుకోవడం కష్టం, అందుకని ఒక దాన్ని ఆధారం చేసుకుని చూడడం అంటే అలాగే పుడుతుంది. అయితే ఇనిషియల్ గా ఒక మనిషిలో పుట్టినప్పుడు సాంప్రదాయం ఉండదు. యాక్చువల్గా ఒక విషయం తెలుసుకున్నాడు, అది పక్కవాడికి చెప్పాలని ట్రై చేస్తాడు అంతవరకు, అది శాస్త్రం. అక్కడ నీతి నియమాలు మూలం చెప్పబడుతుంది, ఇలా చేయి ఇలా అయిపోయిందంతే. కానీ ఎప్పుడైతే అది గుంపుని అడ్రస్ చేసే ఒక విషయంగా మారుతుందో, అక్కడి నుంచి అది ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్గా ఒక సాంప్రదాయంగా మారుతుంది. అక్కడి నుంచి నువ్వు లిబరేట్ అవ్వడం అవ్వకపోవడం అనేది రిలెవెంట్ కాదు, నువ్వు పద్ధతి పాటిస్తున్నావు లేదనేది రిలెవెంట్. అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అది అట్లనే టైం తోటి ట్రావెల్ చేస్తూ ఉంటాయి, వేరు వేరు పర్సన్స్ దాన్ని ఫాలో అవుతుంటే వాళ్ళ సొంత బయాస్ కూడా యాడ్ చేస్తారు చేస్తారు. కానీ ఏదైనా మూల సిద్ధాంతాన్ని మార్చారు, వ్యాఖ్యలు మారుతాయి, అది అన్నిట్లో ఉంది. ఇప్పుడు ఈవెన్ ఇస్లాంలో కూడా 8000 సంవత్సరాలైనా లేదా 1400 ఏళ్ళైనా ఖురాన్, హోలీ ఖురాన్లో ఒక అక్షరం మార్చరు, ఒక ఆయత్ మార్చరు. మళ్ళీ దాంట్లో చాలా డిస్ప్యూట్స్ ఉండి ఉండవచ్చు, అయినా సరే ఎవరు మార్చరు. ఈ ప్రపంచం అంతా మారిందా ఖురాన్ మారదని చెప్తారు, ఫైన్. అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, దాని తఫ్సీర్ అన్నారు, తఫ్సీర్ మారుతుంది. ఆ తర్వాత కుతుబా అన్నారు, కుతుబా ఇంకా మారుతుంది. అంటే ఒక్క ఆయత్ మీదనే ఒక వ్యక్తి 100 సార్లు మాట్లాడవచ్చు, 100 గంటలు మాట్లాడవచ్చు. కానీ ఏది ఏమైనా ఆయత్ని మార్చడానికి వీలు, అది ఎవడి సాటిస్ఫాక్షన్కి వచ్చినట్టు వాడు అందుకుంటాడు. నదిలో నీళ్లు నువ్వు ఒకడ ముంచుకో, నేను ఒక ఆడ ముంచుకుంటా. సో నది మూలంలో ఉన్నది వేరు, ఎక్కడ ముంచుకున్నావు అనేది సాంప్రదాయం. ఇప్పుడు నదిలో నీళ్లు నువ్వు మన విజయవాడలో ముంచుకుంటే పుణ్యం, అదే ఎక్కడో లంబసింగ్లో ఎక్కడ ముంచుకుంటే ఇక్కడ పుణ్యం లేదు పాపం లేదు, మామూలు నీళ్లు ముంచుకుంటావు, అదే నీళ్లు. శాస్త్రంలో మూలం చూస్తావు, ఆ నది యొక్క మూలం ఏమిటి అది చూస్తావు శాస్త్రం, దాని గుణగణాలను బేస్ చేసుకుని ముంచుకుంటావు అంతే. కానీ సాంప్రదాయం అట్లా కాదు, ఎక్కడ ముంచుకుంటున్నావు, ఎవరి సమక్షంలో ముంచుకుంటున్నావు, ఎవరి ఆధ్వర్యంలో ముంచుకుంటున్నావు, ఎలాంటి పద్ధతులు క్రతువులు పాటిస్తూ ముంచుకుంటున్నావు, ఏం తలుచుకుంటూ ముంచుకుంటున్నావు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకని సాంప్రదాయంలో ఉన్నవాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక రొటీన్లో పడిపోతాడు, రొటీన్కి భిన్నంగా వాడు జీవించడం కష్టం. వాడికి సత్యం ఇంపార్టెంట్ కాదు, క్రతువే ఇంపార్టెంట్, అంతే ఇప్పుడు. అదే కబీర్ ఉన్నాడు అనుకో, సాంప్రదాయవాది కాదు, నువ్వు సత్యాన్ని ఉన్నది చెప్పడం అంతే. ఆలోచించేది ఏం లేదు, జీవిస్తూనే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆలోచన ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ప్యాంట్ ఎట్లా వేసుకోవాలని ఎప్పుడన్నా ఆలోచించినావు ఈ మధ్యన? అది తెలిసిపోయింది కాబట్టి ఆలోచన. ఏది నీకు పరిపూర్ణంగా తెలుస్తో అక్కడ ఆలోచన అంతమవుతుంది చూడు.
అట్లా నీవెవరో నీకు తెలిస్తే నీ ఆలోచన ఎండ్ అయిపోతుంది. సో నీవెవరో నువ్వు తెలుసుకోవడానికి నీకు ఉపకరించేది శాస్త్రం, నీవెవరో వేరే వాళ్ళు చెప్పడం ద్వారా నీకు తెలిసేది సాంప్రదాయం. నువ్వు హిందువు అని నేను చెప్తే నీకు తెలుస్తుంది, చిన్నపిల్లవాడికి తెలియదు. కానీ నా ఆకలి అన్నది ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుస్తుంది. సో నీ అంతకు నీకు తెలుస్తుంది శాస్త్రం. ఇప్పుడు సాంప్రదాయాన్ని గురువులు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తారు, ఈ శాస్త్రం దాని కూడా గురువే ప్రొపగేట్ చేస్తాడు. కానీ గురువు నిన్ను అక్కడ విముక్తి చేసి పంపిస్తాడు, సాంప్రదాయంలోని గురువు నిన్ను తన దిక్కే పెట్టుకుంటాడు. వాళ్ళంతా సాంప్రదాయవాదులు కాదు, శాస్త్రమే, ఒకే శిష్యుడు అంతే. ఇప్పుడు వాళ్ళ చిన్న చూస్తే ఇంత 10 మంది పేర్లు కూడా ఉండవు. మార్ప, మార్ప తర్వాత మిలరేప, మిలరేప తర్వాత తిలోప, తిలరూప, తిలోప తర్వాత నవరూప, ఇంతే అయిపోయింది. అక్కడతో గుంపు లేదు, ఇక్కడ గుంపు లేదు. వాళ్ళు ఎప్పుడు అసలు గుంపు ఎంటర్టైన్ చేయనే లేదు. ఒక ఒక విషయాన్ని తెలుసుకొని ఒక వ్యక్తిని ఎంచుకొని అర్హత ఉన్న వ్యక్తికి అది అందజేసిపోయారు అంతే. మారలేదు. తర్వాత సాంప్రదాయంగా మారింది అనుకో, అప్పుడు మిలరేపా సెకండరీ, మిలరేపా నుంచి బయటకు వచ్చిన సాహిత్యంలో కొన్ని ప్రమాణాలు తీసుకొని దాన్ని వాళ్ళు జస్ట్ బ్లైండ్గా ఫాలో అవుతారు అంతే. సో సాంప్రదాయం నీకు ఒక తాత్కాలిక తృప్తినిస్తుంది, సాంప్రదాయం నీకు ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. కానీ నిరంతరం ఇది సాంప్రదాయం ఎటువంటిది అంటే, చిన్నపిల్లలు టైర్ కొట్టుకుంటూ పోతారు ఆడుకుంటూ, ఒకసారి కొట్టిన తర్వాత దాన్ని కొడుతూనే ఉండాలి, ఇంకా కొట్టకపోతే పడిపోతుంది. అట్లా నువ్వు సాంప్రదాయాన్ని నమ్ముకుంటే ఇంకా మరణించే వరకు నువ్వు క్రతువు చేయవలసిందే. అది ఎవరు తిప్పలేరు. అంటే ఒక శాస్త్రం అంటే సాధన నుంచి విముక్తి, సాంప్రదాయం అంటే నిరంతర సాధన. శాస్త్రం అంటే సాధన అయిపోయింది, ఎండ్ అయిపోయింది, నువ్వు ఎప్పుడు సాధన చేయట్లేదు ఇంకా. అంటే నీ మనస్సు అంతం అవ్వడానికి చేసే ప్రయత్నము శాస్త్రం. ఆలోచన అంతం కావడానికి, సందేహం అంతం కావడానికి, సంశయం అంతం కావడానికి, వేరే వాడు ఉన్నాడన్న భావన అంతం కావడానికి, భేదభావాలు అంతం కావడానికి, పోలికలు పోవడానికి నువ్వు చేసే చిన్న చేష్ట శాస్త్రం. అంటే అది ఎలా చేస్తే కాదు, శాస్త్రం ఎప్పుడు అది రగులుతున్న నిప్పులాగా ఉంటుంది, అది దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా శాస్త్రం ఎక్కడన్నా పుట్టవచ్చు. అది ఒక మనిషిలో వాడికి అనిపిస్తుంది అన్నట్టు. సాంప్రదాయం ఈజీ, బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఫేమస్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు. మా బుచ్చారెడ్డి ఉన్నాడు, అతను సాంప్రదాయాన్ని ఎప్పుడు పట్టుకోలేడు. అలాగని దేవుడికి మొక్కమంటే మొక్కుతాడు, అతనికి బంధనం లేదు. నేను వరలక్ష్మి చేయబట్టి చేస్తాను. అది జస్ట్ ఒక కర్తాభావన లేకుండా చేసే చేష్టగా చేసే ఒకటి ఉంది. చూసేవాళ్ళకి నేను వ్రతం చేస్తుంటే అనిపిస్తుంది, నేను కర్త లేకుండా బాత్రూమ్ అడుగుతాను, కర్త లేకుండా వ్రతము చేస్తాను, రెండు ఒకటే. శాస్త్రంలో ఉన్నవాడికి నెయ్యి హోమంలో వేయడం ఎంతో, నీళ్లు కుండలో పోయడం అంతే. అతని దృష్టి తన మీద ఉంది. సాంప్రదాయంలో ఉన్నవాడి దృష్టి కుండ మీద, హోమకుండం మీద ఉంది. అంటే విషయం మారుతుంది. హోమంలో చేసినప్పుడు అతను చాలా భక్తిగా కళ్ళు మూసుకొని ఏ డిస్ట్రాక్షన్ లేకుండా చేస్తాడు. అదే బాత్రూమ్లో నీళ్ళు పోస్తున్నప్పుడు చిమ్మేసాడు అంతే. సో ఇక్కడ శాస్త్రంలో విషయం నీవు, సాంప్రదాయంలో విషయం నీవు కాదు, నువ్వు దేన్ని అడ్రస్ చేస్తున్నావో అది. అందుకని ఒక చిన్న సూక్ష్మమైన తేడా ఉంది. రెండు తప్పనట్లేదు, రెండు అవసరం మనిషికి. కానీ శాస్త్రం అర్థం చేసుకోవాలంటే నీకు కరేజ్ కావాలి. ఎందుకంటే శాస్త్రంలో అహంకారం యొక్క కంప్లీట్ శూన్యం జరుగుతుంది. నేనన్న భావన పోయిన తర్వాత ఆ వ్యక్తి గుర్తింపు గురించి తహతహ ఎక్కడిది. దాన్ని అహం బ్రహ్మాస్మి అనేది ప్రపంచికంగా కాదు, ప్రకృతి పరంగా నేనే ఉన్నదంతా, ఉన్నదంతా నేనే కాబట్టి మళ్ళీ నేను ప్రత్యేకంగా నావిగేట్ కానీ ప్రొపగేట్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఫిలాసఫీ, మళ్ళీ ఉన్నదే నేను అంతే. అక్కడితో శాస్త్రం ఎండ్ అయిపోయింది. సో ఉన్నదే నేను కాబట్టి, ఎగ్జాంపుల్ ఈ భూమి మీద ఉన్న కార్లను నీవే అనుకో, అప్పుడు నా కార్ అని ఏముండదు. అహం బ్రహ్మాస్మి అంటే అది, ఉన్నదే నీది ఉన్నప్పుడు ఇంకా నాదని చెప్పుకునేది ఏముంది అస్సలు. ఇప్పుడు ఈ నదిలో నీళ్ళన్నీ నీవే అని చెప్పిన తర్వాత నా నీళ్ళని ముంచుకుపోయేది ఏమి లేదు. ఇంకా ఖలీల్ గిబ్రాన్ సంబంధించిన ఒక పోయం ఉంటుంది, నది గురించి, నదిపై సముద్రం.
ఇంకొకటి, ఎవరైతే ఆచరిస్తూ చెప్తున్నారో అది సంక్షిప్తంగా ఉంటుంది, ఎవడైతే పుస్తకాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడో అది చాలా జటిలంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి విషయం తెలియదు, వాడు ఆధారపడుతున్న సాహిత్యం మీద, లిటరేచర్ మీద. అర్థం కావచ్చు కాకపోవచ్చు, మానసికంగా చాలా బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెళ్లి చేసే పూజారు ఉన్నాడు, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇలా జీలకర్ర బిల్లం పెట్టాలి, ఆ తర్వాత మమ్మ అనుకోవాలి, ఆ తర్వాత ఇలాగే చేయాలి, ఆహా పెళ్లి కుమారుడు ఇటుపక్కే ఉండాలి, ఇది పుస్తకంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ పుస్తకంలో కనుక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీద ఎక్కాలని రాసుంటే అలాగే ఎక్కిస్తారు. ఇప్పుడు బుట్టలో తీసుకురావాలి పెళ్లి కుమార్తెను ఒక సాంప్రదాయం రాసింది, ఇంకొక సాంప్రదాయం అది లేదు, అందుకని వాళ్ళు అట్లా చేయరు, అమ్మాయి అట్లా చేయము. శాస్త్రం అంటే అసలు ఆడమోగ దేనికి కలుస్తున్నారో దాన్ని చూడడం, సాంప్రదాయం అంటే ఎలా కలుసుకోవాలో ప్లాన్ చేసుకోవడం. సో ఇది నిరంతరం ఒక సాంప్రదాయంలో ఉన్నవాడు శాస్త్రంలో ఉన్నవాడు నువ్వు ఈజీగా కనుక్కోవచ్చు. క్రతువులో ఇరుక్కోడు శాస్త్రంలో ఉన్నవాడు, వాడు మూలాన్ని చూస్తాడు. సాంప్రదాయంలో ఉన్నవాడు క్రతువుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఆ క్రతువుకు సంబంధించిన రకరకాల విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇవన్నీ కలిపి చేయడం వల్ల ఒక తృప్తిని అనుభవిస్తాడు. అయితే మతాలు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా శాస్త్రాలను స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అవి సాంప్రదాయాలు మారినా? శాస్త్రం చేయాలనే నీ ప్రయత్నం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అలా జరిగి ఉండకపోవచ్చు కూడా. ఒక వ్యక్తి ఇంటర్నేషనల్గా అప్పుడున్న సమాజంలో ఒక 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 పద్ధతి ఉంది, ఇది కాకుండా కొత్త పద్ధతి నేను తేవాలనుకున్నప్పుడు శాస్త్రంతో పనిలేదు. ఇంకా ఎగ్జాంపుల్, భారతదేశంలో ఇప్పుడు ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు. మరి ఆల్రెడీ ఉన్న పొలిటికల్ పార్టీస్కి అతను భిన్నంగా ఏం చేస్తాడో ఆలోచిస్తాడు తప్ప సత్యంతో సంబంధం ఉండదు. సాంప్రదాయం అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎవడో చెప్పాడు దేవుడు వేరే జీవుడు వేరే. ఇప్పుడు నేను కొత్త సిద్ధాంతం తీసుకోవాలనుకుంటున్నా, దేవుడే జీవుడు అన్నా. ఇంకొకటి కొత్త సిద్ధాంతం, అసలు దేవుడు లేడు జీవుడు లేడు అన్నాడు. ఇట్లా రకరకాలుగా ఇంకోటి అన్నాడు, దేవుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు అలాగే పరమాత్మ ఉంది అట్లాగే ప్రపంచం ఉంది అన్నీ ఉన్నాయి అన్నా చెప్పాడు. సో ఇది ఒక్కొక్కరికి మళ్ళీ ఒక్కొక్కరు అభిమానులు ఏర్పడ్డారు, వాడు బలంగా అప్పుడు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసేవాళ్ళు. సాంప్రదాయానికి ప్రచారం అవసరం, శాస్త్రానికి ప్రచారం అక్కర్లేదు. శాస్త్రం అంటే స్వయం ప్రమాణం, ఎందుకంటే ప్రచారం చేయాలంటే ఎదుటి వ్యక్తి ఉండాలి కదా. నిజంగా జ్ఞానోదయం జరిగితే అసలు ఎదుటి వ్యక్తి అనేవాడు లేడు, ఇంకా పరాయవాడే లేడు నీలో, ఓన్లీ నీ యొక్క శుద్ధ కర్మ మిగిలింది. అంటే అట్లా అయిన తర్వాత సేమ్ అయినా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎదుటి వాళ్ళు చెప్తారు కదా, వాడు చేస్తాడు కదా, అర్హత ఉన్నవాడు వస్తే చెప్తాడు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఒకరు దొరికినప్పుడు ఒకవేళ వస్తే చెప్తాడు, లేకపోతే అతనికి చెప్పాలన్న ఆసక్తి ఏముండదు. అతను మూలాన్నే చూస్తున్నాడు. నువ్వు బురదలో గౌతమ బుద్ధుని దగ్గర కూడా అట్లే అయింది అన్న, అట్లే అయింది, కానీ అదే సాంప్రదాయంగా మారింది తర్వాత. అదే అదే శాస్త్రంగా స్టార్ట్ అయ్యి అదే సాంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఎక్కువ మందికి డోర్ను ఓపెన్ చేసినవా ఖచ్చితంగా నియమాలు వచ్చేస్తాయి, క్లియర్, అందులో ఏ సందేహం లేదు. అందుకని శాస్త్రంలో సంఖ్యకి మందికి ఇంపార్టెన్స్ లేదు, వాడు దానికి డోర్ ఓపెన్ చేయడం. సార్ ఇప్పుడు నేనే ఉన్నా జీవితంలో నేను గుంపును ఎంటర్టైన్ చేయను, వ్యక్తిగతంగా ఎవరిని వస్తే మాట్లాడతాను, అతనికి ఆసక్తి ఉంటే మాట్లాడతాను, నీకు ఈ విషయం ఆసక్తి లేదు సినిమా ఆసక్తి ఉంటే అది కూడా మాట్లాడతాను. మూలం తెలిసినప్పుడు ఏది మాట్లాడినా నువ్వు అనుభవంలో నుంచి మాట్లాడతావు అంతే, అంతేగాని అది బాగుంది బాగలేదు లేకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అని నీ మీద బుల్డోజ్ చేయడం, నువ్వు మాటి మాటికి నా దగ్గరికి రా ఇట్లాంటి వాళ్ళని 10 మందిని తీసుకురా అని చెప్పడం, ఇదంతా ఎందుకు వస్తుంది? నీకు బలం అవసరమవుతుంది. ఒక సిద్ధాంతాన్ని, సిద్ధాంతం అనేది ఒక జెండాకర లాంటిది, ఒక దాన్ని నిలబెట్టాలంటే 10 మందికి కలిపి నిలబెట్టాలి, అది పడిపోకూడదు అంటే దానికి ఏవో సపోర్ట్ పెట్టాలి, అట్లా దానికి ఒక శాంక్టిటీని మనిషి ఆపాదిస్తాడు. సో ఒక పుస్తకం ఒక పరమ పవిత్రమైన గ్రంథం చేసింది మనిషి, పుస్తకం జస్ట్ పుస్తకం అంతే, అట్లా కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది దాన్ని గౌరవించినందుకు, శాస్త్రంలో ఉన్నవాడైనా ఆ పుస్తకం గురించి అవగాహన లేనివాడైనా అందరూ దాన్ని గౌరవించవలసిందే, లేకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. సో సాంప్రదాయంలో మనోభావాలు దెబ్బతింటా ఉంది, శాస్త్రంలో అసలు మనస్సే లేదు, మనస్సే లేదు కాబట్టి మనోభావమే లేదు, తద్వారా దెబ్బతినేది లేదు, అది అది పొందేది లేదు, కోల్పోయేది లేదు. సో శాస్త్రం అన్నది సంపూర్ణ విముక్తి భావన. ఓకే, కానీ ఇప్పుడు ఎవరో ఒకరికి శాస్త్రం ఎవరో ఒకరి హృదయంలో మీరు మనసులో పుడుతున్నారు అన్నారు కదా, శాస్త్రం అనేది
అది అందరిలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. ఎవరో ఒకరు తెలుసుకుంటారు, తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. అంటే తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు తెలుసుకుంటాడన్న తర్వాత ఆయన ఎదుటి వాళ్ళకి అంటే టీచ్ చేసినప్పుడు అది మళ్ళీ సాంప్రదాయంగా మారే అవకాశం ఉంది. నువ్వు టీచ్ చేస్తున్నావంటేనే మళ్ళీ వేరే వాడు ఉన్నాడని, అంటే శాస్త్రం యొక్క చివరి మధ్యలోకి చేరుకోలేదు ఇంకా నువ్వు. అంటే ఎవరికి వాళ్ళే సొంతంగా ఎక్స్పీరియన్స్, అంటే తిరుపతి గర్భగుడికి వెళ్ళాలని బయలుదేరినావు, కింద గుడి దగ్గరే ఆగిపోయినావు అంతే. అక్కడ దుకాణం పెట్టుకొని నువ్వు అక్కడికి పక్కనే కదా పోదాం అనుకుంటున్నావు లైఫ్ అంతా. కొంతకాలం చెప్పి వదిలేస్తాను అంటారు చాలామంది. నేను అంటే అసలు ఎవరికి ఏం చెప్పకు, తెలుసుకున్నవాడు ఎలాగో తెలుసుకుంటాడు. నువ్వు ఎంత చెప్పినా తెలుసుకోరు, సమాచారంగా అందరూ తెలుసుకుంటారు, అది ఓకే, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. సో నీ యొక్క ఉద్దేశం సమాచారాన్ని ఇవ్వడం కదా, అనుభవాన్ని ఇవ్వడం. అయితే అనుభవాన్ని నువ్వు ఎక్కువ మందికి ఇవ్వలేవు. ఆ అనుభవాన్ని తీసుకునే ఒకనొక క్షేత్రం ఉన్నవాడిని నువ్వు గుర్తుపడితే వాడికి ఇవ్వచ్చు. శాస్త్రం ఉన్నవాడు వ్యక్తి వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తాడు, ఒకవేళ ఎదురుకు వస్తే. అందరిలో ఉంది కానీ నువ్వు అది అంగీకరించే స్థితి నీకు లేకపోతే నీకు బాహ్యంగా ఉన్నది నీకు ఈజీగా పరిచయం చేయొచ్చు. నీ అంతర్గతంగా ఉన్న దాన్ని పరిచయం చేయాలంటే నువ్వు రెడీ ఉండాలి వినడానికి, అందుకని చాలా కష్టమైపోతుంది. సో పుస్తక జ్ఞానం తొందరగా ఇవ్వచ్చు, ఆత్మజ్ఞానం చాలా కష్టం. అంటే నీకేం అక్కర్లేదు, నువ్వు ఆనందంగా ఉంటానని నమ్మబుద్ధి కాదే, అట్టట్లయితే ఏదో చేస్తే తృప్తి వస్తుంది కదా. అప్పుడు ఏంది సాంప్రదాయానికి చేసుకోపో, పొద్దున్నే 4 o'clock 20 చుట్లు తిరుగు, ఆ తర్వాత గంగకు పోయి స్నానం చేయి, ఆ తర్వాత 3 hours ఏం తినకూడదు, నువ్వు గుంజ కూడా తినకూడదు, అప్పుడే నీకు పుణ్యం వస్తుంది. అవి చేస్తే నీకు యమతృప్తి వస్తుంది అసలు. అవన్నీ చేసి చాలామంది హ్యాపీ ఉంటానికి కారణం ఈ క్రతువుల వల్ల. అమ్మయ్య ఇప్పుడు చాలా సంతోషం, తాత్కాలికమైన అంతే. నువ్వు 10 hours పూజ చేసి పిండాలు నదిలే కలిపిన, ఊరికి నదిలే కలిపిన ఏమీ కాదు, ఎట్లా కలుపుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఏ స్థితిలో కలుపుతున్నావు, ఇవన్నీ చేస్తే నీకు తృప్తి కలిగింది. ఓం శాంతి 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 అని కలిపావు, ఇవేమి చేయలేదు, అలాంటి శాంతిగానే ఉన్నావు. ఇంకా నువ్వు క్లియర్ ఉండి, అసలు నీ పిండ నువ్వు కలుపుకున్నా ఏమి కాదు, ఎందుకంటే అక్కడ మరణించేది లేదు పుట్టేది లేదని నీకు రూఢిగా నీకు తెలిసింది. అది నువ్వు రుజువు చేయలేకపోవచ్చు, భావరహిత స్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ రకరకాల ఎమోషన్స్ వచ్చినా అవన్నీ తాత్కాలికమే అని తెలుస్తుంటుంది నీకు, గాలి ఒక్కోసారి అట్లా వచ్చిపోయినట్టు. ప్రపంచపు గాలి తగిలి ఒక్కోసారి నీలో ఎమోషన్ పుడుతుంది. శాస్త్రంలో ఉన్నవాడు దేన్ని నియంత్రించడు, సాంప్రదాయంలో నియంత్రణ లేని నియంత్రణలు. అంటే ఇలాగే ఉండాలి, శాస్త్రంలోనే అంత తెలుస్తుంది కాబట్టి నియంత్రణ. తెలిసిన తర్వాత నియంత్రణ ఎందుకు, ఇప్పుడు నువ్వు చీర కట్టుకోకుండా ఉండాలని నియంత్రించుకుంటున్నావు, అవసరం లేదని తెలుసుకున్నావు. అట్లా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రం చేసిన వాళ్ళకు ఎమోషన్స్ రావు, ఎందుకంటే ఈ ఎమోషన్స్. ఇది నువ్వు ఇమాజినేషన్ లో చెప్తున్నావా, నీ అనుభవంగా చెప్తున్నావా? సొంత అనుభవం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ప్రపంచంలో నేను నేనే పరమాత్మ, నేనే మొత్తం అహం బ్రహ్మాస్మి అని నాకు తెలిసింది అనుకో, ఎట్లా తెలుస్తుంది? అంటే ఏదో ఒక స్థితిలో నేను సాధన చేయడమో, లేకపోతే నా సొంతంగా ఏదో ఒక స్థితిలో. కొన్ని ఆ స్థితిలో ఉన్నవాడు పనిచేస్తే ఎలా ఉంటుంది, ఆ స్థితిలో ఉన్నవాడు పనిచేస్తే ఎలా ఉంటుంది, అతని మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? ఏమంటే దేనికి చెలించడు, భావరహిత స్థితి అది. ఇక ఎమోషన్స్ ఎట్లా వస్తాయి? చెలించకూడదు నిర్ణయించుకున్నావా, చెలించకూడదు నీ స్వభావం అయిందా? స్వభావం అయింది. ఓకే, స్వభావం అయింది అయితే మంచిదే. స్వభావం అయినప్పుడు మరి చర్చ ఎందుకు? ఇప్పుడు నేను అంటున్నది ఈ విషయం నీకు తెలిసినప్పుడు ఎందుకు చర్చిస్తున్నావు? అప్పుడు కంట్రోల్ ఎక్కువ ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఉండదు అసలు, కంట్రోల్ ఎందుకు? ఎవరు చేస్తారు కంట్రోల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు నాకు ధనం మీద నాకు బాగా ఆసక్తి ఉన్నది, బాగా సంపాదించాను, కొన్ని ఎన్లైట్మెంట్ అయింది. ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఇంకెందుకు ఇక ఈ డబ్బు ఇదంతా ఎందుకు? నీ భూమి మీదకి ఒక గెస్ట్ లాగా వచ్చినా గెస్ట్ లాగా వెళ్ళిపోతాం, ఏదో రోజు ఒక 6 అడుగుల భూమిలో కలిసిపోవాల్సింది అనే ఈ భావన కలిసిన తర్వాత నాకు నియంత్రణ ఉంటుంది కదా. ఎందుకుంటది? అసలు అవసరం లేదు. ఇంకా నియంత్రణ అంటే వేటి మీద కూడా కోరి కోరిక ఉండదు అసలు, నియంత్రణ ఉండనే ఉండదు. నియంత్రణ రహిత స్థితే జ్ఞానోదయం. ఎందుకు ఇట్లా చెప్తున్నా, నీకు డబ్బు అంటే మమకారం లేదనుకుంటా ఇసను, డబ్బు మధ్యలో ఉండొచ్చు కదా. ఇక నియంత్రణ అంటే ఏందో తెలుసా, నీకు ఆసక్తి ఉంది కానీ పోవద్దు అనుకుంటున్నావు, అందుకు నియంత్రణ అవసరం. ఇప్పుడు తాగాలన్న ఆలోచన ఉన్నవాడు నియంత్రించుకుంటాడు, కానీ తాగుడే వద్దనుకున్నవాడు నియంత్రణ ఎందుకు? అసలు నియంత్రణ ఉండదు. అసలు నియంత్రణ ఉందంటే మీ మనసు చాలా స్ట్రాంగ్ ఉందని. ఎవరు నియంత్రిస్తున్నారు? ఎంత నియంత్రిస్తే అంత అహంకారం కదా, అంత విల్ పవర్ కావాలి. ఏ నియంత్రణ లేదు అసలు,
జీవితం అర్థమైతే అసలు అన్ని నియంత్రణల నుంచి అన్ని కండిషనాలిటీస్ నుంచి శాశ్వత విముక్తి, విముక్తి పొందానన్న భావన కూడా లేదు. ఇంకా ఏదో భాష వరకు చెప్పుకోరా, నాకేదో అర్థమైంది. నిజానికి భాషలు ఏం చెప్పాలి, అర్థమైంది అని చెప్పాలి. ఎవరికంటే చెప్పు చెప్తలేడాడు. ఇది రియల్. ఇది ఒక చిన్న జెన్ స్టోరీ కూడా ఉంటుంది. మీ జ్ఞానోదయం అయిందా అంటే ఉంది అంటాడు. నా ప్రశ్న మీకు అర్థం కాలే, మీకు జ్ఞానోదయం అయిందా అంటే ఉంది అంటాడు. పిచ్చోడా, నేను ఏమడుగుతున్నా, అడిగిన దానికి జవాబు చెప్పండి అంటే అప్పుడు అతను చెప్తాడు, నేను యాక్చువల్ ఫైనల్ జవాబు ఇచ్చిన, నీకు అర్థం చేసుకునే స్థితి లేదు కాబట్టి తక్కువ జవాబు ఇస్తా, మళ్ళీ అడుగు. జ్ఞానోదయం అయిందంటే అయింది అంటాడు. అది కాదు స్వామి, మీకు అయిందా లేదా చెప్పండి, ఇది కూడా నీకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా తక్కువ స్థాయి జవాబిస్తా. ఆ జ్ఞానోదయం ఏంటంటే నాకు అయింది అంటాడు. ఈ మూడు ఒకే తలానికి సంబంధించినవి. భాషలో నాకు అయింది ఉంది, నాకు కూడా తీసేసేయి, అయింది ఉంది. అసలు నువ్వు అయ్యింది అన్నావంటే ప్రయత్నం కూడా ఉంది. ఉంది అంటే ప్రయత్నం లేకుండా ఉంది అని. ఇప్పుడు నువ్వు చెప్పు, నిద్ర వల్ల ప్రయత్నం వల్ల నిద్ర వచ్చే స్థితి ఉందా? ఉంది. ప్రయత్నం లేకుండా నిద్ర వచ్చే స్థితి ఉందా? ఉంది. అసలు ప్రయత్నం ఉందా లేకుండా నిద్ర ఉందా? ఉంది. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, చాలామంది భాషలో తప్పు ఉందనుకో నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అది ఇంగ్లీష్లో తప్పు అని. నేను అది భాషపరమైన స్టేట్మెంట్ కదా, అనుభవం అది. ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అని ఉంటుంది, ఎన్లైటెండ్ ఆఫ్టర్ బుద్ధ అని కాదు. అది ఊరికే పెట్టిన స్టేట్మెంట్ కాదు, అది ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ద బుద్ధ. ఎన్లైటెండ్ ఆఫ్టర్ బుద్ధ కాదు, ఎన్లైటెండ్ అన్నవా నువ్వు ఉన్నావు, మనిషి ఉన్నాడు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయము బుద్ధుడి తర్వాత. అయింది లేదు, అవలేదు లేదు. బుద్ధుడికి ముందు జ్ఞానోదయం ఉంది, బుద్ధుడికి జ్ఞానోదయం ఉంది, బుద్ధుడి తర్వాత జ్ఞానోదయం. అది కూడా అబ్బసత్తు కాదు, అది నిరంతరం ఉంది. దానికి నువ్వు అందుబాటులో ఉన్నవాళ్ళు నువ్వు చెక్ చేసుకో. ప్రశాంతత నిరంతరం ఉంది, గాలి మంచి గాలి నిరంతరం ఉంది. మంచి గాలికి నువ్వు అందుబాటులో ఉన్నా లేదా నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఉన్న చోటికి మంచి గాలి రాదేమో, ఆ చిన్న ప్రయత్నాన్ని అన్వేషణ అన్నారు. మంచి గాలి ఉన్న చోటికి నేను పోతున్నా, హాయిగా ఉన్న చోటికి నేను పోతున్నా. నా మూలస్థితుల వైపు నేను చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత తప్ప ఎక్కడికో హిమాలయాలకి, హిమాలయాలకు పోయినా నీ మూలస్థితులే, ఆశ్రమానికి పోయినా మూలస్థితులే, గురువు పాదధూళి ఎత్తిన చల్లుకుంటున్నా నీ మూలస్థితుల కోసమే. నువ్వు అల్టిమేట్గా ఏం చెప్తున్నావు నాకు చాలా సాటిస్ఫైగా ఉంది. ఒకటి పెద్ద పెళ్లి చేశాడు 100 కోట్లు పెట్టి, అమ్మాయిని 5000 కోట్లు పెట్టాడంట. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, లాస్ట్ స్టేట్మెంట్ చాలా బాగా జరిగింది, మన పెళ్లి జరిగింది ఎట్లుంది, చాలా బాగా జరిగింది కదా. సో తృప్తికి డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడమే నీకు విషయం అర్థమయ్యేటట్టు లెక్క. అలా కాకుండా డబ్బుకి తృప్తికి సంబంధం ఉంది అనుకున్నావా, నువ్వు ఇరుక్కుపోయినావు. సో నీ మూలస్థితులకి ప్రపంచం అంటుకోదు, నీ మూలస్థితులు ఎప్పుడు విముక్తులనే ఉంటాయి. సో ఆత్మజ్ఞానం అన్నది మూలస్థితులని తెలుసుకోవడము, అవి ఆల్రెడీ నీలోనే ఉన్నామని గుర్తించడం. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. రియలైజ్ అయినవంతే నువ్వు సృష్టించలేదు, మేనిఫెస్టేషన్ లేదు, డిస్కవరీ లేదు, అట్లాగని క్రియేషన్ లేదు. యు హ్యావ్ జస్ట్ రియలైజేషన్ అంటే ఉన్నదే. ఈ రియలైజేషన్కి ఒక చిన్న కథ ఉంది చెప్పి ముగిస్తా. నీ ఉంగరం పోయింది, ఏం చేస్తావు టైసర్? ఇంట్లోనే పోయింది, వెతుకుతావు. ఇప్పుడు ఉంగరం వెతకగా 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 దీన్ని అన్వేషణ అన్నారు. లేని ఉంగరం కోసం అన్వేషిస్తున్నావా, ఉంగరం ఉందని తెలిసి అన్వేషిస్తున్నావా? ఆధ్యాత్మిక అన్వేషణ ఇదే, లేదని తెలిసి అన్వేషించడం మూర్ఖత్వం, ఉందని తెలిసి అన్వేషించడం తెలివైన చేష్ట. కానీ ఎక్కడుందో తెలియదు అంతే నీకు, అంతేనా? ఇప్పుడు ఎక్కడుందో తెలిసింది. ఒకసారి ఆలోచించిందాం, ఇట్లా ఎగిరిన అట చేతులు జారి కింద పడ్డది, టంగుని శబ్దం వచ్చింది, అత టక్ 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 ఆ అటుపక్క పోయినట్టుంది. విచారణ జరిగింది, జరిగిన తర్వాత ఇప్పుడు మిగతా అన్ని భాగాలు వదిలేసినావు. ఆ ఒక్కదాని మీద దృష్టి పెట్టి అక్కడ చెత్త అంతా తీస్తే చాలా ముళ్ళ కంప అవుతారు, అట్లా పడ్డది అనుకో. ఇప్పుడు ఉంగరం కనిపించింది నీకు, అంటే నీ యొక్క మూలస్థితులు నువ్వు దర్శించినవు. అది గురువులో దర్శించినవో, కుక్కలో దర్శించినవో, ఎట్లో అట్లా తెలిసినాయి. ఇప్పుడు ఎవడైతే ఉంగరాన్ని చూశాడో వాడికి విషయం అర్థమైపోయింది అని అర్థం. వాడు ఉంగరం ఇప్పుడు తీసుకొని 50 ఏళ్ళ తర్వాత తీసుకొని కూర్చు ఫరక్ నే పడతా, చూడడమే అన్వేషణ ఎండ్ అయిపోయినట్టు.
ఎప్పుడైనా తీసుకో. ఇంకా ఇప్పుడు తృప్తి నా సహజ స్వభావం అని నీకు తెలిసింది, ఇంకా ఇంకా నువ్వు తృప్తి ఉంటావా ఉండవా ఇరలేవంట, నీకు తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా బట్టలకి నా గౌరవానికి సంబంధం లేదని నువ్వు తెలుసుకున్నావు అనుకో, జీవితకాలం విముక్తి అవునా కదా. చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని పోదు, భయం ఉంది. 100 మంది అన్నారు చినిగిపోయిన టీషర్ట్ బాగాలేదన్నారు, బాగుందన్నారు, ఇది తప్పన్నారు, రైట్ అన్నారు. ఓకే, ఆల్ రైట్, నీకు తెలుసుకున్నావు అయిపోయింది. అట్లాగే ఆస్తికి హోదాకి తర్వాత నీ గౌరవానికి సంబంధం లేదని తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు చెత్త పక్క చెత్తకుండి పక్క ఆడే రాజు అంటే, ఏది ఉన్నా లేకపోయినా రాజు రాజే. రాజు అంటే రాజ్యానికి అధిపతి లేదా తన మూల స్థితుల్ని గుర్తించింది వాడు. ఈ రాజ్యం ఎప్పటికి పోదు, అందుకే దీని అంతరంగ సామ్రాజ్యం అని పిలిచారు. అంటే నీ ఇన్నర్ రెల్ములో నువ్వు నువ్వు విరాజిల్లుతున్నావు అనమాట. ఇవన్నీ ఎంతో ఎందరో రకరకాలుగా చెప్పారు. సో నీవు అనుభవిస్తున్న స్థితికి వేరే వాటితో సంబంధం లేదని తెలుసుకుంటే ఇంకా ఎప్పటికి పోదు. నువ్వు అనుభవిస్తున్న స్థితులకి వేరే వాటికి నిరంతరం సంబంధం ఉంది, సాపేక్షం ఉంది అని తెలుసుకున్నావా, నువ్వు ఆనందం ఉండే దాఖలా లేదు. ఇంకా ఇప్పుడు ఇల్లంతా నీట్గా ఉంటే నేను హ్యాపీగా ఉంటాబ్బా అయిపోయా, నీ ఆనందాన్ని నువ్వే బొంద పెట్టుకున్నావు. ఇంకా ఇల్లు నీట్గా పెట్టలేదు అనుకో, కోపం వస్తుంది మరి. అట్లా కాకుండా ఏం నేను పడుకునే మూల ఉంటే చాలు, మిగతాది ఎట్లుంటే ఏమి, చెత్త ఉన్నా ఏమి కాదు, ఒక్కటే కండిషన్ కొంచెం స్మెల్ లేకుండా ఉంటే చాలు అంతే. అప్పుడు వాడు స్మెల్ క్రియేట్ చేసినా వాడు బయటపడేస్తాడు, నేను ఏదైనా స్మెల్ క్రియేట్ చేస్తే నేను బయటపడేస్తా, డజంట్ మ్యాటర్, అదొక్కటి చూసుకుంటావు అంతే. మిగతా అదంతా రిలెవెంట్, మూల స్థితిని చూసుకుంటావురా నువ్వు నిరంతరం. ఆ మూలాన్ని పట్టుకొని ఉంటావు, నువ్వు పెద్ద కుర్చీలో కూర్చో చిన్న కుర్చీలో కూర్చో నువ్వేం చూస్తావు, బాడీకి బాగుందా లేదా, వేరే వాళ్ళకి బాగుందా లేదా కాదు. నేను ఒకసారి మన ఒక పెద్ద సభకు పోతే అక్కడికైనా సన్మానం చేశారు, ఎంత పెద్ద కుర్చీ తెలుసారా, తెలుసు కదా ఇట్లా మహారాజా చైర్, దాని పక్కన మిగతా ఆహుతులందరికీ మామూలు చైర్లు వేశారు. సో అందరూ మాట్లాడిన తర్వాత అతను మాట్లాడాలి, అతను సన్మానం, ఇది రవీంద్ర భారతిలోనే జరిగింది అది. సో పెద్ద ఆయన ఒక 75-80 ఏళ్ళు ఉంటాయి, నా పెద్ద గడ్డం ఉంది నాకు తెల్లది, నాకు అది నచ్చి చాలాసేపు అతన్ని చూస్తున్నా, మంచిగా ఉన్నాడు మస్తు మనిషి. ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చో వరకు ఆయన అన్నాడు, అందరికీ ఒకే కుర్చీలు వేయలేదే, అంటే లేదండి ఈరోజు మీకు సన్మానం కదా, సరేలే అని దాని మీద కూర్చున్న తర్వాత, అంతవరకు బాగున్న మనిషి నేను జస్ట్ ఎదురు నేను చూస్తున్నా, అతను ఒక క్షణం కూడా కంఫర్ట్ లేడు అందులో. ఆ తర్వాత ఆయన ఏదో లేవడానికి పోతే ఎవరో నీళ్ళు తెచ్చిస్తున్నారు, మళ్ళీ లేవడానికి పోతే ఎవరో ఏదో తెచ్చిస్తున్నారు, మీరు చెప్పండి చెప్పండి మీరు లేవద్దు అంటున్నారు. ఆ తర్వాత మైక్ అని బలవంతం చేసి తీసుకున్నాడు మైక్ తీసుకుని ఏమన్నా అంటే, ఈ కుర్చీ కంఫర్టబుల్ లేదండి అని చెప్పాడు. అంటే సన్మానమేమో కానీ నా ముడ్డి నొప్పి లేస్తుంది, దయచేసి కుర్చీ తీసి మామూలు కుర్చీ వేయండి. అంటే ఇది మీరు సన్మానం చేయడానికి కుర్చీ చేశారు బాగుంది, కానీ ఆ కుర్చీలో నా శరీరం కంఫర్ట్ ఫీల్ అయితే లేదు బికాస్ ఆఫ్ మై ఏజ్ ఆర్ వాట్ ఎవర్. దీని కింద ఉన్న దిండు కొంచెం హెచ్చు తగ్గులుంది, దానివల్ల నాకు బాడీ కొంచెం ఇబ్బంది ఉంది, అది చెప్దామంటే ఎవరు చెప్పనీయరు. వాడు జ్ఞానిజు, అనవసరంగా బేస్జాలకు పోలే, వాడు మూలంను వాడు కంఫర్ట్ ఉందా బాత్కతం, కంఫర్ట్ లేదా అది 100,000 రూపాయలు చేరైనా దానివల్ల రూపాయి నష్టం లేదు, లాభం లేదు. సో ఇట్లా మూల స్థితుల్ని పట్టుకొని ఉన్నవాడే రమణ మహర్షి. మూల స్థితుల్ని పట్టుకొని ఉన్నవాడు ఒక మార్ప, మూల స్థితుల్ని పట్టుకొని ఉన్నవాడు ఒక మన పోషకుడు. అంటే సూపర్ఫిషియల్గా చాలా గందరగోళం ఏర్పడ్డది, డబ్బులు వచ్చింది, రోల్స్ రాయిస్లు వచ్చినాయి, కానీ అతను ఏమి ఇరుక్కుపోలేదని నా యొక్క అంతరంగ అవగాహన. సరే మళ్ళీ జనాలు డిబేట్లకు వస్తారు, వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, అది నాకు సంబంధం లేదు. సో ఇంతే ప్రస్తుతానికి. ఏదేమైనా సాంప్రదాయం మంచిదే, శాస్త్రం మంచిదే. సాంప్రదాయంలో గుంపుకి ప్రాధాన్యత ఉంటుంది, శాస్త్రం పూర్తి వ్యక్తిగతం. శాస్త్రము అత్యంత సనాతనమైనది, అనాది, దానికి దేశ కాలమాన పరిస్థితుల్లో బౌండరీస్తో సంబంధం లేదు. సాంప్రదాయం ఖచ్చితంగా ఒకచోట ఒరిజినేట్ అవుతుంది, అది కొందరి చేత కాపాడబడుతుంది, దానికి ఖచ్చితంగా ఒక గ్రంథము ఏదో ఒక ప్రామాణికత ఉంటుంది, దానికి క్రతువులు ఉంటాయి, దానికి దినచర్య ఉంటుంది, అవన్నీ చేస్తేనే లభించే పుణ్యము పాపము ఫలితం మీద ఫలశ్రుతి ఉంటుంది. శాస్త్రంలో ఫలశ్రుతి లేదా పుణ్యం పాపం తక్షణం, ఈ క్షణమే అనుభవిస్తాడు వాడు, సాంప్రదాయంలో ఎప్పుడూ అనుభవిస్తాడు. సో అందుకని ఊరికి సరదాగా ఎలాబొరేటెడ్గా సరదాగా చెప్పానంతే. సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా అమ్మ సాంప్రదాయంలోనే ఉంటుంది, నేను దేనికి అగనిస్ట్ కాదు,
నేను అన్ని సాంప్రదాయాల్లో ఉన్నా లేనట్టే, నేను నా మూలస్థితిని పట్టుకొని ఉన్నా, ఇంకా మిగతాదంతా రిలెవెంట్. ఇది ఎలా ఉందంటే మన ఒక తుఫాన్ వస్తుంటే ఆ తుఫానులో ఒక పడవ ఉందంట, ఆ పడవలో కూడా ఒకటి పోతున్నాడు. ఇప్పుడు ఆ పడవ దాంట్లో కూడా రాడ్ ఉంది, ఆ రాడ్ని పట్టుకొని నిలబడ్డాడు, ఆ రాడ్ని వదిలేస్తే కొట్టుకుపోతాడు. ఇప్పుడు అతను ఆ మూలస్థితిని పట్టుకొని ఉంటాడు అంతే. ఇప్పుడు ఫుల్ గాలికి షర్టు కొట్టుకపోయింది, చెడ్డి కొట్టుకపోయింది, అయినా సరే రాడ్ని వదిలిపెట్టకూడదు. అట్లనే మూలస్థితిని పట్టుకున్నవాడి ఆస్తి పోవచ్చు, పరువు పోవచ్చు, ప్రతిష్ట పోవచ్చు, వాడి స్నేహితులు వదిలేసిపోవచ్చు, వాడు మూలస్థితిని వదిలిపెట్టాడు. ఎవరెవరైతే మూలస్థితిని దర్శిస్తారో హఠాత్తుగా ఇతన్ని గుర్తిస్తారు, ఏ ఇప్పుడు అర్థమైంది అతను ఎందుకు అట్లా చేశాడు. వాడు సింపుల్ తన స్వస్థ తన యొక్క సహజ స్థితిలో అట్లా రమిస్తున్నాడు. అంతకుమించి దీనికి సహజ స్థితిలో ఉండడానికి సాధన అక్కర్లే, అసహజ స్థితిలో ఉండడానికి సాధన అవసరం. నేల మీద నడవడానికి సాధన ఎందుకు? మీద ఎక్కాలంటే సాధన కావాలి, నిచ్చెన ఎక్కాలంటే సాధన కావాలి. అంటే నీకు అతీతము ఉన్నది, నీకు అన్యము ఉన్నది నీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సాధన అవసరమవుతుంది. నీ స్వభావంలో ఉన్నది నీకు సాధన దానికి సాధన అక్కర్లే, ఎట్టి బస్సులో అక్కర్లే. కాకపోతే అది ఉందని తెలుసుకోవడానికి చేసే చిన్న అన్వేషణ చిన్న సాధన అవసరమైతే, అదర్వైజ్ మనకు ఎట్లా తెలుస్తుంది మన మూలస్థితి ఏమిటో? అది కొన్నిసార్లు గురువులో దర్శిస్తామా, కొన్నిసార్లు ఒక పుస్తకం చదివితే స్ట్రైక్ అవుతుందా, కొన్నిసార్లు ప్రకృతిలో దర్శిస్తామా? లావచ్చు ప్రకృతిలో దర్శించాడు బుద్ధుడు, హఠాత్తుగా బోధి వృక్షం కింద దర్శించాడు. నేను ఇది చిన్న వ్యాఖ్య రాస్తే ఇలా కోపడరు నా మీద ఆత్మకథలో, ఇది తీసేలైనా ఇది మాత్రం మొత్తం తీస్తాగానే చెప్పింది. సో బోధి వృక్షం కింద బుద్ధుడి జ్ఞానోదయం కాలే, బుద్ధుడి జ్ఞానోదయం అని చోట బోధి వృక్షం ఉంది. అది బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే ఇప్పుడు బుద్ధుడి కంటే వృక్షం గ్రేట్ అయ్యి కదా. అట్లా అట్లా కాదు, అసలు జ్ఞానోదయం ఎక్కడనే కావచ్చు. ఇప్పుడు చాలామందికి తెలియదు మహావీరుడి జ్ఞానోదయం ఎట్లయిందో తెలుసా? గౌదోహాసనలో అయింది. గౌదోహాసనం అంటే ఆవులకి పాలు పితికే భంగిమలో అయింది. కానీ మహావీరునికి ఆవులు లేవంట మరి. కాస్త కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది ఎప్పుడైందో. నాకు మూత్రం పోస్తున్నప్పుడు జ్ఞానోదయం అయింది. మొట్టమొదటిసారి అహంకార శూన్యత నిన్న నేను బాత్రూంలో కనుక్కున్నా. మొట్టమొదటిసారి నేను మూత్రం పోస్తున్న మొట్టమొదటిసారి చూసిన నేను ఇప్పుడు రీసాని కాదు, నా కులము లేదు, మతం లేదు, ఈ క్షణం ఏమీ లేదు అసలు. నిద్రలో అదే ఉంది, బట్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ దట్. మూత్రం నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నేను ఇతన్ని, నేను కులము, నా మతము, నా హోదా, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఆ మూత్రం పోసినప్పుడు ఆ చివరి డ్రాప్స్ పడుతున్నప్పుడు కంప్లీట్ అహంకార శూన్యత. నాకు శృంగారంలోనూ అదే కనిపించింది. ఎండకు దాహంలో నీళ్లు దాగినప్పుడు నేను అహంకార శూన్యత అనుభవించిన. అందుకే నా ఆత్మకథలో రాసిన ఎక్కడెక్కడ అహంకార శూన్య, ఇంతవరకు ప్రపంచంలో ఎవడు ఏ పుస్తకాలు రాసి ఉండడు, నమిలినప్పుడు నేను అహంకార శూన్యమవుతున్నానని తెలుసుకున్నాను. నేను నువ్వు కూడా గమనించుకో, ఎప్పుడు నా చెరుకు నవ్వులుతూ ఉండు, హఠాత్తుగా నువ్వు మర్చిపోతావు మనిషివని, కోతిలాగా నవ్వులుతావు, స్పెషల్గా ఏం నవ్వులవు. తుమ్మినప్పుడు అహంకార శూన్యమవుతుంది, నిద్రలో అహంకార శూన్యమవుతుంది, ఆ మూత్రం పోసినప్పుడు అహంకార శూన్యమవుతుంది. నేను ఒక పుస్తకంలో ఆత్మదర్శనం రాస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి ఇట్లా మూత్రం గీత్రం అని ఇట్లా పుస్తకాలు రాస్తే ఎట్లా అంటే మీరు పోయి రాశారని అడిగాను. నేను జస్ట్ రాశాను అంతే, నేను పోశాను కాబట్టి రాస్తున్నాను. నా నిరంతరం అది లేకపోతే నేను లేని, నీకు మూత్రం రాకపోతే తెలుస్తుంది నా కొడక, నీకు దిమ్మ తిరిగిపోతుంది అసలు. ఉద్యోగం రాకపోయినా బతకొచ్చు, ఆత్మజ్ఞానం రాకపోయినా బతకొచ్చు, మూత్రం రాకపోతే బతకలేవు. రకరకాల చోట్ల పైపులు చెక్కి ఒక్కొక్క చుక్క బయటకు తీస్తుంటే తెలుస్తుంది. అందుకే ఒకటే కోరుకుంటున్న ప్రకృతిని, మూత్రం చచ్చే వరకు రావాలి నాకు, ఇంత ఇది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా కేసులు డయాలసిస్ కేసులు చూస్తున్నా. అందుకే ఇదొక్కటి వినండి, ఎక్కడ నీకు బూడిది గుమ్మడికాయ దొరికినా దయచేసి దాన్ని జ్యూస్ చేసుకొని తాగండి, అది మీ జీవితంలో మూత్రపిండాల సమస్య రాకుండా చేస్తుంది. ఇది నిజమా కాదా మీకు మీరే అన్వేషించుకోండి. అందుకని జీవితకాలం ఎక్కడ ఫ్రెష్ గుమ్మడికాయ దొరికినా సరే, బూడిది గుమ్మడికాయ అది కూడా, దాన్ని మళ్ళీ మురిగిపోతుంది, వేస్ట్ అవుతుంది, పెద్దకాయ చిన్నకాయ అని కాదు, నిమ్మది వేరు ఎంట తీసుకుపోవు. అందుకే ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉచ్చబోసుకోవాలంటే, అసలు ఉచ్చబోసడం తెలియకూడదు, అప్పుడు నువ్వు ఉచ్చబోస్తున్నట్టు. అది 100% తెలిసిందా నీకు కదా ప్రాబ్లం. నీళ్ళు తాగుతుంటే గొంతు తెలిసిందనుకో గుళ్ళైనట్టు,
మింగుతుంటే గొంతు తెలిసిందనుకో గుళ్ళైనట్టు, తిన్న తర్వాత పొట్ట తెలిస్తే నీకు అజీర్తున్నట్టు, ఎవరిన మాట్లాడుతుంటే తల తెలిస్తే తలనొప్పి ఉన్నట్టు, నడుస్తుంటే మోకాళ్ళు తెలిస్తే కాళ్ళ నొప్పులు ఉన్నట్టు. అసలు నువ్వు ఉన్నట్టు తెలియకూడదు, శారీరకంగా అసలు తెలియకూడదు, మానసికంగా తెలియకుండా, అంటే మానసికంగాను శారీరకంగాను నువ్వు ఎవరో తెలియని స్థితి జ్ఞానోదయం అబ్బా. అది అందరికీ అందుబాటులో ఉంది, చిన్నపిల్లలు చూడిపో ఎంత బాగుంటారు అసలు. సరే మరి ప్రస్తుతానికి ఇంత మీ పేరు చెప్పలేదు. రజనీకాంత్. అరే బా క్యా బాతే, నా పేరు రజనీకాంత్. రజనీకాంత్ మీట్స్ అనదర్ రజనీకాంత్. ధన్యవాదాలు.